అందితే జుట్టు లేకుంటే కాళ్ళు, ఇది 11 నెలల రేవంత్ రెడ్డి ఏలుబడి తీరు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను పట్టిపీడిస్తోంది. రాష్ట్రాన్ని దోచి అనుమానులకు కట్టబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. మూసీ సుందరీకరణ పేరుతో 1.5 కోట్ల రూపాయలు లూటీ చేసేందుకు కుట్రలు పనిన రేవంత్ అండ్ కో బాధిత జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గింది. మూసీ ప్రక్షాళన అంటూ కొత్త పల్లవెత్తుకుంది. ఇప్పుడు లగచర్ల ఫార్మా విలేజ్ ఏర్పాటుపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూటు మార్చింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతుల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగొచ్చారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ఏర్పాటు అంశంపై మాట మార్చారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాట్లు చేయనున్నది ఫార్మా విలేజ్ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పారు. అక్కడ కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, భూసేకరణ పరిహారం పెంపు అంశాన్ని పరిశీలిస్తామని వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందానికి సీఎం భరోసా ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సు సందర్భంగా ప్రతిపాదిత ఫార్మా సిటీని రద్దు చేస్తున్నామని, రాష్ట్రంలో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో మెదక్, వికారాబాద్, నల్లగొండలో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అయితే ఈ 3 ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, ప్రైవేటుగా రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేయాలని సీఎం పట్టుదలగా ఉండడంతో అధికారులు ఫార్మా పరిశ్రమల కోసం నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రాంతంలో తన అల్లుడికి చెందిన ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఇంత పట్టుదల చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో లగచర్లలో అధికారులు భూసేకరణకు చర్యలు ప్రారంభించగా రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తమ భూములను ఫార్మా సిటీకి ఇచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. లగచర్ల ఘటనలో పోలీసులు అర్ధరాత్రి దళితులు, గిరిజనులు, మహిళలపై దాడికి పాల్పడడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వం ఈ ఏడాది 19న విడుదల చేసిన గెజిట్లో మాత్రం ఫార్మా విలేజ్గా స్పష్టం చేసింది. కొత్త గెజిట్ విడుదల చేయకుండా నోటిమాటగా సీఎం మాట మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో భూములు సేకరించి తర్వాత ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేసే కుట్ర జరుగుతున్నదని రైతులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫార్మా సిటీ అయినా, ఇండస్ట్రియల్ కారిడార్ అయినా భూసేకరణ చేయకుండా ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఒకవేళ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే తప్ప రైతుల నుంచి భూసేకరణ చేయకుండా పరిశ్రమల స్థాపనకు అవకాశమే లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫార్మా సిటీకి సరిపడా ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందునే అధికారులు భూసేకరణకు తెరలేపారు. కొడంగల్లో దొరల సీలింగ్ భూములు 1156 ఎకరాలు పడావుగా ఉన్నాయని, వాటిని పరిశ్రమల కోసం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని వామపక్షాలు సీఎంకు సూచించాయి. కాగా సీఎం మాత్రం భూసేకరణకు నష్టపరిహారం పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం. దీనిని బట్టి పరిశ్రమల కారిడార్ కోసం సీఎం భూసేకరణ చేయించేందుకే పట్టుదలగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. వామపక్షాలు సూచిస్తున్నట్టుగా ప్రభుత్వం సీలింగ్ భూములను తీసుకుంటుందా, రైతుల నుంచి భూములను సేకరించేందుకు మొగ్గు చూపుతుందా అనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడం కాంగ్రెస్ సర్కార్కు తలపోటుగా మారింది. ఆ భూముల్లోనే ఫార్మసిటీని యథాప్రకారం అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.